సేవా భారతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం 4వ బ్యాచ్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నిర్వాహకులు సభాధ్యక్షులు సంపూర్ణచారి గారికి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఉద్దేశించి ఉత్తేజపరచడానికి సేవా భారతి కోసం నిరంతరం శ్రమిస్తున్న పెద్దలు శ్రీ వాసు గారికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గడవాల జ్యోతి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ నీలాభూషణ్ గారికి స్థానిక కౌన్సిలర్ శ్రీలత గారికి సిరిసిల్ల శ్రీనివాస్ గారికి అదేవిధంగా మదన్ గారికి వేదిక ముందున అక్కాచెల్లెళ్ళు పెద్దలు అందరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ట్రైనింగ్ పూర్తయిన అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా 8 ఏళ్ళకెళ్ళి చూస్తాను. ఆ తర్వాత వివిధ సంస్థల ద్వారా స్వచ్ఛంద సంస్థ అదేవిధంగా మెప్మా ద్వారా బిల్డింగ్ లో చూడండి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గ్రామీణ వాళ్ళ వారి సంఘాల ద్వారా నిధులు సమీకరించుకొని షాప్ పెట్టి అక్కడ కంప్యూటరైజ్ పెట్టినారు. అది ప్రారంభానికి ఆహ్వానిస్తే గారిని కూడా తీసుకున్నారు. అంటే మహిళలు కూడా మునుపట్ల కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తమ కాలమే తాను నిలబడాలని చెప్పి వినూతనంగా కొత్తగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అంతకుముందు పల్లెటూరు మహిళలు అంటే పసుపు కొమ్ములు పెట్టి అమ్ముడు, లేకపోతే మిరపకాయ అమ్ముడో, నూనె గాను పెట్టి ఆ ఊర్లో పెట్టడం ఒక అడుగు ముందరికేసింది. పట్టణం నుంచి ఉన్నారనమాట. జగిత్యాల పట్టణంలో అంగడి గద్దెలలో మొన్న వెల్దుర్తి మహిళలు షాప్ పెట్టి అక్కడ మంచి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా పెట్టుకున్నారు. ఎవరు కూడా చాలా మంది డెవలప్ అవుతున్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. 1 లక్ష 2 లక్షల రూపాయలు పెట్టి కూడా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా సంపాదించిన అది మన దగ్గర ఉంటాయి ఆ స్కిల్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిరు, ఇవన్నీ నేర్చుకుంటున్నారంటేనే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని అర్థం కదా. సో మీరందరు నేర్చుకోండి, దాంతోపాటు మీరందరు రేపు పొద్దున మంచి మీ భవిష్యత్తు మంచిగా మీరు ముందడికి తీసుకెళ్తే ఫస్ట్ అందరికంటే ఎక్కువ సంతోషపడేది మీ కుటుంబంతో మేము కూడా ఉంటాం కాబట్టి. సో మీరందరూ ముందుకెళ్ళాలి. ఎట్లాగైతే పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని వీళ్ళందరూ ఆ రోజు నాటి నుంచి ఆలోచించారు. సో మీకోసం కూడా ఒక మంచి భవిష్యత్తు మీ అందరికి కూడా ఉండాలి. ఈ రోజుతో అయిపోలేదు ఎవరి జీవితం. ఇంకా రానున్న రోజుల్లో ముందడ మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. అట్లాగే మీరందరూ మంచిగా అందరూ పైకి రావాలి, మీ కాలం మీద మీరు నిలబడాలని చెప్పేసి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చిన రాధికక్క గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మహిళలు కాబట్టి ఖచ్చితంగా రావాలి కాబట్టి మరి ప్రోత్సహించడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి అట్లాగే మీరు కూడా మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు ముందుకెళ్తే ఇంకా కూడా మంచిగా ఉంటుంది. మీరందరూ ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ లోన్స్ తీసుకోండి అమ్మా. లోన్స్ తీసుకుంటే ఇంకా కూడా మీరందరూ ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. గ్రూప్ వైజెస్ తీసుకుంటారా, సింగిల్గా తీసుకుంటారా అనేది మీ ఆలోచన ప్రకారం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోండి, ఇంకా ముందుకెళ్ళాలి. ఇలాంటి మంచి ఇంకా ఎన్ని ఉన్నా కూడా జగిత్యాల పట్టణంలో ఇంకా కూడా ఎంకరేజ్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా లేనివి కూడా తీసుకురావడానికి ఉన్నారు. ఏదన్నా ఇక్కడ మన జగిత్యాల పట్టణానికి ఇక్కడ ఇది అవసరం ఉంది ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా తీసుకొస్తారు. అట్లాగే మీ అందరినీ ఎంకరేజ్ చేస్తారు కూడా. ఇంకా ఏదున్నా కానీ ఇంకా ఇట్లాంటివి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మీరు ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్స్ కానీ ఏదున్నా కానీ మీరు నేర్చుకోండి, ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం ఉన్నాం కాబట్టి.